రైటర్ డైమండ్ రత్నం బాబు దర్శకుడిగా మారి తెరకెక్కించిన మూవీ బుర్రకథ. యంగ్ హీరో ఆది ఈ మూవీలో హీరోగా నటించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన బుర్రకథ ఎలా ఉందో తెలియాలంటే మనం రివ్యూలోకి వెళ్లాల్సిందే. కథాకథనం విశ్లేషణ. ముందుగా కథ విషయానికి వస్తే, టైటిల్లోనే సినిమాకు కీలకమైన పాయింట్ దాగి ఉంది. హీరో ఆది ఈ సినిమాలో రెండు విధాలుగా ప్రవర్తిస్తాడు. భౌతికంగా మనిషి ఒక్కడే అయినప్పటికీ అంతర్గతంగా ఆయనలో ఇద్దరు మనుషులు ఉంటారు. అంటే ఆయన మెదడు రెండు విధాలుగా పనిచేస్తుంది. అందుకే ఇది బుర్ర కథ అయింది. రచయిత డైమండ్ రత్నబాబు ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. కొన్నేళ్లుగా వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న ఆది ఈసారి కాస్త విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రేమ కావాలి సినిమాతో హీరోగా పరిచయమైన ఆది సాయి కుమార్ ఆ తర్వాత ఇప్పటి వరకు ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాడు. లవ్లీ కాస్త పర్వాలేదనిపించింది. గతేడాది నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాలో దాదాపుగా ఇలాంటి కథే ఉంటుంది. కాకపోతే అక్కడ రెండు బ్రెయిన్స్ కాదు, హీరో ఎడమ చెయ్యి అతని ఆధీనంలో ఉండదు. ప్రత్యేకంగా ఆది మరో మనిషి అన్నమాట. ఇప్పుడు బుర్ర కథలో కూడా ఒకే మనిషిలో రెండు బ్రెయిన్స్ ఉంటాయి. అలా ఒకరు ఒక పని చేస్తే మరొకరు ఇంకోలా ఆలోచిస్తుంటారు. దానివల్ల కథ ఆసక్తికరంగా మారుతుంది. అలాంటి హీరో జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనేది బుర్ర కథ సినిమా కథ. చాలా రోజుల తర్వాత కాస్త ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆది సాయి కుమార్. అభిరామ్గా కనిపించే ఆదిలో అభి ఒకలా ఆలోచిస్తే రామ్ మరోలా ఆలోచిస్తాడు. ఒకరు లవర్ బాయ్ అయితే ఒకరు దైవ భక్తితో ముడిపడి ఉండే పాత్ర. ఇన్నాళ్ళు డైలాగ్ రైటర్గా తన పెన్ పవర్ చూపించిన రత్నబాబు దర్శకుడిగా మారి చేసిన ప్రయత్నం ఫలించిందనే చెప్పాలి. ఆది తండ్రిగా కనిపించిన రాజేంద్ర ప్రసాద్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు. ఇటీవలే ప్రభాస్ సాహు ట్రైలర్ చివరిలో వచ్చిన ఫ్యాన్స్ డైహార్డ్ ఫ్యాన్స్ కాన్సెప్ట్ ను ఈ సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చేత పలికించడం భలే ఫన్ జనరేట్ చేస్తుంది. సినిమాలో పోసాని, చమక్ చంద్ర, మహేష్ ఆచంటల కామెడీ సినిమాకు బాగా కలిసి వస్తుంది. ఇక నటీనటుల విషయాన్ని చూసినట్లయితే రెండు విభిన్న కోణాల్లో సాగే పాత్రలో ఆది మెప్పించాడు. అభిగా రామ్గా విలక్షణ నటన కనబరిచాడు. తన గత చిత్రాలకు మించిన నటన ఇందులో కనిపిస్తుంది. అలాగే మిస్తీ చక్రవర్తి, నైరా షా ఇందులో హీరోయిన్లుగా నటించారు. మిస్తీ చాలా కాలం తర్వాత మళ్ళీ టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు వచ్చి ఆకట్టుకుంది. తన నటనతో గ్లామర్తో యూత్ ఆడియన్స్ని మెప్పించింది. తండ్రిగా రాజేంద్ర ప్రసాద్ అలవాటైన నటనలో ఆకట్టుకున్నాడు. పోసాని, చమ్మక్ చంద్ర నవ్వులు పోయించారు. విలన్గా అభిమన్యు సింగ్ నటన మెప్పిస్తుంది. మిగతా వారు పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక టెక్నికల్ వాల్యూస్ చూసినట్లయితే సినిమాకు సాయి కార్తిక్ సంగీతం అందించారు. కొన్ని సాంగ్స్ బాగానే ఆకట్టుకుంటాయి. డైమండ్ రత్నబాబు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా మొదటిసారి విజయాన్ని అందుకున్నట్టే. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ఇక ఫైనల్ గా కామెడీ, డిఫరెంట్ జోనర్ సబ్జెక్ట్ ని ఇష్టపడే వారికి బుర్ర కథ మంచి ఫుల్ మేల్స్ అనే చెప్పాలి. చూసారు కదండి, ఇది బుర్ర కథ మూవీ రివ్యూ. మరో వారం మరో మూవీ రివ్యూతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్ యోయో టీవీ. దిస్ ఇస్ రావంతి సైనింగ్ ఆఫ్. బాయ్. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.